ಆಕ್ಷನ್. బిగ్ బాస్ 4వ సీజన్ ప్రస్తుతం బాగానే సాగుతోంది. అసలే ఐపీఎల్ గండం ముంచుకొస్తోంది. ఆటను రంజుగా మార్చకపోతే ప్రేక్షకులు షోతో డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బిగ్ బాస్ ప్లాన్ మారిస్తే తప్ప ప్రేక్షకులు షోలో లీనమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇదిలా ఉంటే గంగవ్వ, అభిజిత్, మహబూబ్ దిల్సే, అఖిల్ సార్థక్, సూర్యకిరణ్, సుజాత, దివివత్య మొదటి వారం ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఓట్ల ఆధారంగా ఇద్దరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. 50% పైగా ఓట్లతో గంగవ్వ ఎప్పుడో సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఆమె తర్వాత ఎక్కువ ఓట్లు గెలుచుకున్న అభిజిత్ కూడా ఎలిమినేషన్ గండం నుంచి బయటపడ్డాడు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న అఖిల్, మహబూబ్ కూడా ఈసారికి ఎలిమినేషన్ నుంచి బతికి బట్టకట్టారు. మిగిలింది దివి, సుజాత, సూర్యకిరణ్. నిన్నటి ఎపిసోడ్ ముందు వరకు దివికి తక్కువ ఓట్లు పడ్డాయి. కానీ ఒక్క ఎపిసోడ్ ఆమె రాతనే మార్చేసింది. దివి సైలెంట్ కిల్లర్ అని, ఆమె హౌస్లో ఉండాల్సిందే అంటూ ఓట్లు గుద్దుతున్నారు. సుజాత తొందరపాటు తత్తరపాటు చర్యలతో ఆమెకు తక్కువ ఓట్లు వచ్చాయి. తొలి రోజు నుంచే ఎవరి మీద పడితే వారి మీద తన కోపాగ్ని ప్రదర్శించి సూర్యకిరణ్ అప్రతిష్ఠ మూటగట్టుకున్నాడు. ఎదుటి వారిని మాట్లాడనివ్వకపోవడం, తన మాట వినాలనేలా మూర్ఖత్వంగా ప్రవర్తించడమే ఓట్ల గండికి ప్రధాన కారణం. తన కోపమే తన శత్రువు అన్నమాట ఇతని విషయంలో అక్షరాల నిజమయ్యేటట్లు కనిపిస్తోంది. కోపావేశాల కారణంగా హౌస్లో విలన్గా మారిపోయిన సూర్యకిరణ్ని బ్యాగ్ సర్దేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించాలని చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే చివరి స్థానాలున్న కంటెస్టెంట్ల మధ్య ఓట్ల వ్యత్యాసంలో పెద్ద తేడా కూడా లేదు. పైగా నేడు రాత్రి 12 గంటల వరకు ఓటింగ్ వేసేందుకు అవకాశం ఉండడంతో చివరి 2 స్థానాలు తారుమారైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది నాగార్జున వచ్చి చెప్పే వరకు వెయిట్ చేయక తప్పదు.